హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గత కొన్ని రోజుల నుండి కూడా ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారుకు సంబంధించినటువంటి దీక్ష తీసుకున్నటువంటి నుండి కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అది ఎలాంటివి ఎలాంటివి అంటే, దీక్షలో చెప్పులు వేసుకున్నారని కానీ లేదా దీక్షలో ఎవరినో హద్దిచ్చారని కానీ ఇలాంటివి అయితే ఎన్నో కూడా చూస్తూ ఉన్నాం. మరి అసలు వారాహి అమ్మవారు యొక్క నవరాత్రులు కానీ, అసలు వారాహి అమ్మవారి ప్రస్తావన కానీ, వాస్తవానికి గత కొన్ని సంవత్సరాల క్రితము అంటే ఈ 2000 దాకా కూడా పెద్దగా ఎవరు కూడా ప్రస్తావించేటువంటి సందర్భాలు రాలేదు. ఎక్కడా కూడా గుప్తంగానే చేసేటువంటివి ఇవి. ఎందుకు అంటే దశకర్మ విద్యలలో ఇవాళ రేపు ఈ దశకర్మ విద్యలు కూడా నేను చిన్న మస్తాని కానీ లేదా ఇంకా నేను ఇంకేదో బగల అమ్మవారు అని చెప్పి ఇవి ఇవన్నీ కూడా ఎంతో గుప్తంగా చేసుకునేటువంటి విద్యలను కూడా మీడియాకు తీసుకొని వచ్చి పరిచయం చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరెవరినో సాధువులను, అదేవిధంగా మనకు కాశీలో ఉండేటువంటి అఘోరాలను కూడా ఇంటర్వ్యూలు చేసేటువంటి దాఖలాలు ఉన్నవి. ఎందుకంటే కొన్ని కొన్ని గుప్తంగానే ఉంచితేనే గుప్తంగా వాటి రిజల్ట్స్ వస్తాయి. మరి వారాహి అమ్మవారి నవరాత్రులు అంటేనే గుప్త నవరాత్రులు, ఇది పేరులోనే ఉంది గుప్త నవరాత్రులు అని. ఇది 9 రోజులు లేదా 11 రోజులు చేసుకునేటువంటి ఈ వ్రతము కావచ్చు, దీక్ష ఎవరైనా తీసుకుంటా అనుకుంటే 11 డేస్ ఉంటుంది. నవరాత్రుల నుండి 11వ రోజు మాల విరమణ ఉంటుంది. మరి అలాంటి ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించి దీక్ష తీసుకున్నటువంటి యొక్క డిప్యూటీ సీఎం, అసలు ఈ డిప్యూటీ సీఎం గారు అవుతారు అని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది ఒక వీడియోలో ఇదే ఛానల్ ముఖంగా. కనుక మరి పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి పోయిన సంవత్సరంలోనే తను ఈ యొక్క వారాహి అమ్మవారుకు సంబంధించినటువంటి దీక్ష తీసుకోవడము, అంతకుముందు కూడా తను దీక్ష తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ పోయిన సంవత్సరం ఏమిటయ్యా అంటే వారాహి అమ్మవారి యొక్క పేరుతో ఆ యొక్క వ్యాన్ ఏదైతే ఉందో దానికి ఆ యొక్క నామము పెట్టడం జరిగింది, వారాహి అనేటువంటి వారాహి యాత్ర. మరి వారాహి యాత్ర అంటే మామూలుగా ఉంటుందా? అసలు వారాహి అమ్మవారు అంటేనే లలిత అమ్మవారుకు సైన్యానికి అధ్యక్షురాలు, సైన్యాధిపతి. విన్నరా, వారాహి అమ్మవారు అంటేనే లలిత అమ్మవారే ఎంతో అద్భుతం. లలిత అమ్మవారు అంటేనే కంప్లీట్గా కూడా ప్రకృతి మొత్తం లలిత అమ్మవారు. మరి అలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి సైన్య అధ్యక్షురాలు ఈ యొక్క వారాహి అమ్మవారు. మరి అలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఆ యొక్క వాహనము ఎంత అద్భుతంగా కూడా వారికి విజయాన్ని తీసుకొని వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. కనుక తప్పకుండా, అయితే వీరు ఆ రోజు ఇంకా పూజలో పాల్గొనలేదు. ఏది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పులు వేసుకున్నారు అనేటువంటి సందర్భం కావచ్చును. ఆ రోజు నాడు కేవలము బట్టలు వేసుకోవడం జరిగింది. ఆ రోజు ఉదయం బట్టలు వేసుకొని రావడం జరిగింది. అటు పిమ్మట 12:30 ఒకటింటి ప్రాంతంలో పూజలో కూర్చొని దీక్ష తీసుకున్నాడు. కనుక ఆ రోజు ఆ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వారాహి అమ్మవారు అంటేనే ఒక శక్తి, ఒక ధర్మము, ధర్మముతో యుద్ధము, ఒక ధర్మము, ఒక సత్యము, సత్యము పలకడము, ధర్మంగా ఉండడము, ఇవన్నిటికీ కూడా అమ్మవారికి అధిపతి. అంటే షడ్వర్గాలకు సంబంధించి కంట్రోల్గా ఉండడము, ఎంతో నిష్ఠగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అమ్మవారు తప్పకుండా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగానే ఉంటారు కనుక వారికి చక్కటి రిజల్ట్ ఇచ్చింది. మరి అసలు ఈ యొక్క అమ్మవారికి సంబంధించి మనకు జ్యేష్ఠ మాసము చివరిలో, అదేవిధంగా ఆషాఢ మాసము మొదట్లో ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మొదలయ్యేటువంటి పరిస్థితి.
కనుక ఎవరైతే ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి సేవలో తరిస్తారో వారికి తప్పకుండా కూడా అమ్మవారు మంచి రిజల్ట్ మాత్రం ఇస్తుంది. ఎలాంటి కోరికైనా కూడా అన్నారా, అది శత్రు నిర్మా అంటే శత్రు సంబంధిత. ఇప్పుడు శత్రు అనగానే గుర్తు వచ్చేది ఇది వెనుకటి కాలం కాదు, వెనుకటి రాజ్యాంగము కాదు. వెనుకటి కాలంలో అయితే రాజుల మీద దండయాత్రకు వెళ్ళడం కానీ శత్రువులు అనేటువంటి మాట ఉండడము సబబు. మరి ఈ కాలంలో ఏమిటి, రాజకీయ వర్గాలలో ఇరు వర్గము అటు వర్గము వారే శత్రువులు. ఎక్కడైనా కూడా ఇక్కడ యాచకో యాచక శత్రువ అన్నట్టుగా ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఆ ఫీల్డ్లో ఉండేటువంటి వారే శత్రువులు. ఏంటరా ఇప్పుడు నన్ను కూడా ఒక మాట రావచ్చును, ఉదాహరణకు ఏంటరా సంతోషము నేను దాన్ని రిసీవ్ చేసుకుంటాను, వీరు చిన్నవారని కానీ వారు కానీ లేదా మరొకటి అని కానీ ఏంటరా వారు అన్నారు అని చెప్పి నేను ఒకవేళ వారిని నేను నా కంట్లో పెట్టుకున్నా కూడా బాధనే. కనుక అలాంటి మనిషికి కుళ్ళు అనేటువంటిది ఉండకూడదు. నువ్వు ఎంత పెద్ద పూజారి అయితే ఏమిటి, నువ్వు ఎంత పెద్ద పూజలు చేస్తే ఏమిటి, ఒక కుళ్ళు అనేటువంటిది మనసులో ఉన్నట్టయితే అమ్మవారు మీ దరికి రాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ప్యూర్ హార్ట్గా ఉంటేనే ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులలో మంచి ఫలితం వస్తుంది. మరి అసలు ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించినటువంటిది చూసుకున్నట్టయితే పురాణాలు ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే దుర్గాదేవికి 7 రూపాలుగా మనకు చెప్తూ ఉన్నది. 7 రూపాలలో కూడా సప్తమాతృకలు విన్నారా, అంటే పురాణాల ప్రకారము దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్తమాతృకులుగా ఉంటారు. ఆ సప్తమాతృకలో ఒకరు ఈ యొక్క వారాహి అమ్మవారు. మరి ఆ పురాణాల ప్రకారము అంధకాసురుడు, రక్తబీజుడు, శంభుని శంభు వంటి పలువురు రాక్షసులను కూడా సంహరించడంలో ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క ప్రస్తావన వస్తుంది. అలాగే లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలు కూడా శ్రీ వారాహి అమ్మవారు అని కూడా మనకు పురాణం చెప్తూ ఉన్నది. అమ్మవారి రూపము వరాహం ముఖముతో, 8 చేతులతో, పాశము నాగలి శంఖ చక్రాల వంటి ఆయుధాలతో అమ్మవారు దర్శనమిస్తుంది. గుర్రము పాము దున్నపోతు సింగము వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాల్లో చెప్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా మన గురువుగారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు కాశీలో వారాహి అమ్మవారు రోజు రాత్రి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది, ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క గజ్జల చప్పుడు వినబడుతూ ఉంటామే అని చెప్పి. అంటే అంతటి శక్తి మన దగ్గర ఉండాలి, అంతటి సాధన మన దగ్గర ఉండాలి, ఉంటే తప్పకుండా కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మేము కూడా జపం చేసేటువంటి సందర్భాలలో ఏవో చప్పులు తప్పకుండా కూడా వినబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున ముఖ్యంగా శత్రు భయము అనేటువంటిది ఎవరికైతే ఉండకూడదు అని అనుకునేటువంటి వారు ఈ యొక్క వారాహి అమ్మవారును పూజించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే అమ్మవారిని ఆరాధిస్తారు శత్రు భయం ఉండేటువంటి వారు. శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదు అని, అన్ని కూడా ఎదురయ్యేటువంటి అడ్డంకులు ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలి అని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారని చెప్పి మనకు పురాణాల్లో చెప్పడం జరుగుతున్నది. అలాగే అమ్మవారి ఆరాధనలో షడ్వర్గాలు అంటే కామ క్రోధ మద మోహ మాత్సర్యాల నుండి కూడా మన అందరినీ కూడా అంటే ఇవన్నిటిని కూడా మనస్సును ఆధీనంలో చేసుకొని అమ్మవారికి మనము పూజ చేసుకోవాలి. ఇవన్నిటికి కూడా మనం కంట్రోల్లో లేని పూజ చేస్తే ఫలితం ఉండదు. కనుక అమ్మవారి దీక్ష అద్భుతమైనటువంటిది. మరి సాధారణంగా వారాహి అమ్మవారి యొక్క దీక్ష మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా జ్యేష్ఠమాసం చివరిలో, అదేవిధంగా ఆషాఢ మాసం మొదట్లో రావడం జరుగుతూ ఉంటుంది. కనుక చక్కగా కూడా కొందరు 9 రోజులు, మరి కొందరు 11 రోజులు కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొంటారు. కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మన దేశంలో ముఖ్యంగా వారణాసి, ఒడిషా అమ్మవారి ఆలయాలు ఉన్నవి. ఇప్పుడు ఏమిటి అంటే హైదరాబాద్లో కానీ కొన్ని కొన్ని చోట్ల కూడా అమ్మవారికి సంబంధించి ప్రతిష్టలు జరుగుతున్నాయి. కనుక అమ్మవారి ఆలయ అమ్మవారి వరాహి అమ్మవారు అంటేనే ఎంతో పవర్ఫుల్గా చెప్పడం జరుగుతున్నది. కనుక అందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు 6వ డేట్ నుంచి ప్రారంభం కాబోతున్నవి మనకు, జూలై 6వ తారీఖు నుండి వరాహి గుప్త నవరాత్రులు. ఈ గుప్త నవరాత్రులలో తప్పకుండా కూడా ఇంట్లో కామాక్షి దీపాన్ని ప్రతిరోజు కూడా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా కూడా మౌన వ్రతాన్ని పాటించండి. ఎప్పుడు ఆ ఈ 9 రోజులు కూడా అబద్ధం ఆడకండి, ధర్మంగా ఉండండి. కుదిరితే దాన ధర్మాలు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది.
అయితే ఈ విధంగా ఉండేటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారు వాస్తవానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి తను విజయం లభించడానికి ఎంతో కూడా తను గెలవడానికి ఆ 21 సీట్లు 21 రావడానికి తను ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి కూడా వాస్తవానికి కూడా వారాహి అమ్మవారు ఎంతో కూడా తోడ్పడింది అనేటువంటి విషయము కళ్ళు మూసుకొని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క దీక్షలో తను ఉన్నాడు గనక అమ్మవారి యొక్క ఏ విధంగా ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహము పొందుతాడు అనేటువంటి విషయాన్ని పండితులు అతనికి చెప్పినారు గనక ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా తను ఎంతో కూడా ఓర్పుతో అస్సలు కోపానికి రాకుండా, ఇక కోపానికి రాకుండా అంటే ఇక మరీ అసలు అనవసరం లేని తిట్లు మరీ తిట్టినప్పుడు మాత్రమే తన కోపానికి వచ్చాడు. ఎప్పుడో ఒకసారి కానీ ఏది కూడా తను పట్టించుకోలేదు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో తన మీద చెడు ప్రచారాలు ఎన్నో కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఏది పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక ఎవరైనా కూడా అమ్మవారి ఆరాధనలో ఉండేటువంటి వారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. తప్పకుండా అమ్మవారే మీకు అన్ని రకాలుగా కూడా మీ చుట్టూ కూడా కవచం లాగా నిలబడుతుంది అమ్మవారు 100% కూడా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే విధంగా నిలబడింది. ఇంతటి విజయం ఇది చెప్పండి, అసలు 2 కండ్లు కావచ్చును 1 నోరు కావచ్చు నాకు సరిపోవటం లేదు. ఒక పండితుడిని నేను, ఒక బ్రాహ్మణుడిని చెప్తున్నా, నిజంగా కూడా వాస్తవానికి కూడా ఇది రవితేజ గారిది కిక్కు సినిమాలో ఉంటుంది కదా, వెళ్ళగానే ఇంటర్వ్యూ అయిపోగానే ఉద్యోగం రావడం ఏముంది అని కానీ లేదా ఇంకే మరొకటి ఏదో అన్నట్టుగా వెళ్ళగానే ఏదో తను గెలిచేసి ఎంపీయో లేకపోతే ఎమ్మెల్యేనో ఇంకేదో మరొకటో కాకుండా 10 ఏళ్ళు కష్టపడ్డందుకు పిచ్చి కిక్కుంది అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే తను గెలిచినందుకు ఫ్యాన్స్కైనా బయట ఎక్కడైనా కూడా అసలు పిఠాపురం అంటేనే పవన్ కళ్యాణ్ అనేటువంటి విధంగా ఇప్పుడు ఆంధ్ర ఒక కింగ్ మేకర్ అయిపోయిందండి పవన్ కళ్యాణ్ అంటేనే. కనుక వారాహి అమ్మవారే దీనికి మొత్తము కూడా ముందు వెనుక ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అతనికి ఎల్ల వేళలా ఉన్నది. నేను చెప్తున్నాను తప్పకుండా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ కూడా తనకు ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తనకుండుగాక అని చెప్పి కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.